India's best fertility hospital. 39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జయహో కేసీఆర్ మహిళా బంధు కేసీఆర్ నినాదాలతో హోరెత్తింది. ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు చేస్తున్నారు. అందులో భాగంగానే మహిళలు గులాబీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రతిబింబిస్తూ వేసిన ఈ రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మహిళా దినోత్సవ వేళ సత్తుపల్లి పట్టణంలో మహిళా బంధు కేసీఆర్ జయహో అంటూ ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించారు. మహిళలు కేంద్రంగా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలను ప్రస్తావిస్తూ అద్భుతమైనటువంటి రంగవల్లికలను ఇక్కడ సత్తుపల్లి మున్సిపాలిటీ ఆవరణలో ముద్రించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత వివాహ పరిచయ వేదిక అంటూ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది కాలంగా మహిళలకు చేసినటువంటి పథకాలు, ఈ 8 ఏళ్లుగా మహిళా కేంద్రంగా పెట్టినటువంటి మిషన్ భగీరథ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, మాతా శిశు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ నోట్తో ఒక పాంప్లెట్ను కూడా ముద్రించి దాదాపు ఒక 50,000 పాంప్లెట్లను ముద్రించి తీసుకెళ్తున్నారు. వధువరులను ఆశీర్వదిస్తున్నట్టుగా కేసీఆర్ ఆశీర్వదిస్తున్నట్టుగా కూడా ఒక చిత్రపటాన్ని చిత్రీకరించారు. అట్లాగే 10,50,000 కేసీఆర్ ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రస్తావిస్తున్నారు. అట్లాగే 10 లక్షల కేసీఆర్ కిట్లు కొనుగోలు, 10.5 లక్షల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపకాన్ని ప్రస్తావిస్తూ సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమం చుట్టారు. ఎమ్మెల్యే గారు, మొత్తంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ఒకటి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వర్కింగ్ పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు యాక్చువల్గా 6, 7, 8 చేయాలన్నా మేము ముందే నిర్ణయించుకున్నాం. అసెంబ్లీ ఉండటం వల్ల ఈరోజు మేము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఒక సత్తుపల్లి నియోజకవర్గంలో 8,700 చెక్కులు పంపిణీ చేశాం. ప్రతి ఒక్క తల్లికి మేము చీర పెడుతున్నాం. ఈరోజు కూడా 120 మంది లబ్ధిదారులకు ఇక్కడ ఇప్పుడు చీరలు ఇచ్చే కార్యక్రమం చేసినాం. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా 11 లక్షల కేసీఆర్ కిట్స్ ఇవ్వటం, అదేవిధంగా 10,50,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వటం అంటే ఇది దేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. అందుకే కేసీఆర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా మా సత్తుపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మా నాయకత్వం అంతా కూడా సమిష్టిగా చైర్మన్ గారు కానీ ఇతర సభ్యులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చిహ్నమైన ఒక కేసీఆర్ గారు దీవిస్తున్నట్టుగా ఒక కొత్త జంటని ఇక్కడ వేయటం, మరి ముస్లిం సోదరులకి సంబంధించిన షాదీ ముబారక్ కానీ, మరి క్రైస్తవ సోదరులకు సంబంధించిన మరి ఒక పరిశుద్ధ వివాహం కానివ్వండి, ఈ బొమ్మలేస్తూ కేసీఆర్ గారి కిట్టు ఒక తల్లిదండ్రులు నవ్వుతూ చిరునవ్వు చిందించే ఒక చిత్రపటాన్ని వేయటం, అదేవిధంగా 3 ప్రధానమైన భాగాలను ఇక్కడ వేయటం జరిగింది. అంటే ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం 1,700 కోట్ల రూపాయలను పెట్టి కేసీఆర్ కిట్స్ ఇచ్చి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్లోనే ప్రసవాలు పెరిగే విధంగా చూసిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఇలా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి అంటే మరి మహిళలు తల్లులందరూ కూడా రోజు పనులు చేసుకొని మళ్ళీ నీళ్ళు తెచ్చుకోవడానికి ఎక్కడికో పోయేది, కానీ దానికి ఇంట్లోనే ఒక నల్లా ఇచ్చిన విధంగా చేయటం, అదేవిధంగా మరి మహిళలకు భద్రత సి టీమ్స్ ఇవ్వటం, మహిళా కానిస్టేబుల్లో 30% రిజర్వేషన్ ఇవ్వటం, పంచాయతీ సెక్రటరీలు కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఒక సాధికారత కల్పిస్తున్న ప్రభుత్వం. అందుకని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరి మనకు అంకితం ఇచ్చే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన సూచన మేరకు మా సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి మున్సిపాలిటీలో ఈరోజు అద్భుతమైన ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో దీని మీద చర్చ జరిగేలాగా కూడా చూడమని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ప్రతి ఇంటికి పథకం వెళ్ళిన నేపథ్యంలో మీరు ఎలా దీన్ని ప్రచారం చేయబోతున్నారు? మేము 60,000 కుటుంబాన్ని ఇంటింటి తిరగాలని ఈరోజు ఇది సత్తుపల్లిలో చేసిన కార్యక్రమం ఈరోజు చేయటమే కాకుండా రేపు 6వ తారీఖున ప్రతి గ్రామంలో కేసీఆర్ గారి ఫ్లెక్సీకి లబ్ధిదారుల మహిళా సోదరిమణులతో రాఖీలు కట్టించడం, 7వ తారీఖున ఇంటింటికి వెళ్ళాలనే ఒక సందర్భంలో మరి ఈరోజు 60,000 పాంప్లెట్స్ని మేము ముద్రించి అన్ని గ్రామ శాఖలు అదేవిధంగా పట్టణంలో ఉన్న ఈరోజు మున్సిపాలిటీ వార్డ్స్ జనరల్ బాడీలు కూడా జరిగినాయి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని, 8వ తారీఖున పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేయాలని, 6వ తారీఖున అన్ని గ్రామాల్లో సెంటర్స్లో ఆశా వర్కర్స్ అంగన్వాడీలు కరోనా సందర్భంగా వాళ్ళు చేసిన సేవ వైద్య రంగం ఎంతో గొప్పది. పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళకు కూడా సన్మానం చేసే కార్యక్రమం, వాళ్ళకి గాజులు ఇవ్వాలని, ఒక చీర, ఒక జాకెట్ ఇవ్వాలని చెప్పి, ఒక స్వీట్ ఇవ్వాలని, పసుపు కుంకుమ ఇవ్వాలని చెప్పి కూడా కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు సత్తుపల్లిలో ప్రతి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, సోదరీమల తల్లులకు, పెళ్లి కూతురుకు కేసీఆర్ గారు ఇచ్చే ఒక కట్నంతో పాటుగా నేను కూడా శాసనసభ్యుడిగా ఒక చీర బహకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం చూడొచ్చు సత్తుపల్లి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆవరణంలో జైహో కేసీఆర్ అనేటువంటి నినాదంతో పాటు 10,50,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారనేటువంటి నినాదాన్ని కూడా చాలా క్లియర్ కట్గా రాశారు. అట్లాగే 11 లక్షల కిట్లు కేసీఆర్ కిట్లు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ మహిళా బంధు జైహో కేసీఆర్ అనేటువంటి రంగవల్లికతో ఒక అద్భుతమైన చిత్రపత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఈ 3 రోజుల పాటు మహిళలు కేంద్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేలాగా ఒక ప్రత్యేకమైన పాంప్లెట్ని కూడా రూపొందించి ప్రతి ఇంట్లో కూడా దీని మీద చర్చ జరిగేలాగా చూస్తామని చెప్పి ఎమ్మెల్యే సండ్రామ్ ఇక్కడ వేరే చెప్తున్నారు. విడుదల నారాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా నుంచి. No. 1 न्यूज़ चैनल इन तेलंगाना OLX ఆటోస్ మాత్రమే మీ కార్ కి బెస్ట్ ప్రైస్ ఇస్తుంది. సునీత, ఇతను చెప్పేది నువ్వు వినావా? అదేమంటే OLX ఆటోస్ మాత్రమే మీ కార్ కి బెస్ట్ ప్రైస్ ఇస్తుంది. ఇది ప్రైస్